అదే చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కాదు, నేను పార్టీలోకి వచ్చినప్పుడు నేను అతనితో లేను. పార్టీ 2022లో 22 అక్టోబర్లో అక్టోబర్లో జాయిన్ అయినప్పుడు అక్టోబర్లోనే ఇచ్చేసారు. ఎందుకంటే నాకున్న సర్కిల్ అండి, నాకు ఉమెన్ సర్కిల్ టక్కర్లో చాలా ఎక్కువ ఉంది, అందుకే ఆవిడ పిలిచారని చెప్తున్నాను కదా. నాకు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే నేను 2009 నుంచి క్లాసికల్ డ్యాన్స్ చెప్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు, కోలాటం చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ నాతో ఉన్నారు, వైషస్ కమ్యూనిటీ మొత్తం నన్ను వాళ్ళ ఫ్యామిలీ పిల్లలా చూసుకుంటారు టక్కర్లో. ఇప్పుడు వాళ్ళ లేడీస్ మీద కూడా ఇప్పుడు మచ్చేశారు కదా. వైషస్ ఫ్యామిలీస్ నా దగ్గర ఒక 100 మంది నేర్చుకున్నారు డ్యాన్స్. డ్యాన్స్ నేర్చుకున్న లేడీస్ అందరికీ వాళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి వాళ్ళందరూ ఏవేవో చేసి వాళ్ళనేమో బ్యాడ్గా వీడియోస్ తీసి ప్రమోట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. వారు వాళ్ళందరికి సమాధానం ఎవరు చెప్తారండి లేడీస్కి? చెప్పండి మరి మీరే. ఓకే ఓకే అడుగు. ఏంటి ఒక అప్పుడు నేను చెప్పింది మీకు అర్థం అవట్లేదు. నేను 2022లో అతనితో నేను కలిసి లేను. నా ఫ్యామిలీతో, నా హస్బెండ్తో, నా పిల్లలతోనే నేనున్నాను. నా ఇంట్లో ఉంటూనే నేను రాజకీయాలు చేశాను. ఈవిడ రాజకీయ లబ్ధి కోసం, ఈవిడ టికెట్ మీద కోరికతో ఎలా డీఫేమ్ చేయాలని చూస్తూ మా ఇద్దరి మధ్యన ఏదో రిలేషన్షిప్ ఉందని ఈవిడ సృష్టించి, ఈవిడ క్రియేట్ చేసింది, ఈవిడ క్రియేట్ చేసి ఆ టికెట్ కోసం ఇదంతా చేసింది. ఇది క్లారిటీగా మీకు చెప్తున్నాను నేను. అది చేసిన తర్వాత మొత్తం సొసైటీలో బ్యాడ్ చేసి రప్చర్ చేసిన తర్వాత నేను ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్న టైంలో శ్రీను గారు నాకు ధైర్యం చెప్పి వద్దు నేను ఉన్నాను నువ్వు సూసైడ్ చేసుకోకని చెప్పిన తర్వాత నేను అతనితో ఉండడం జరిగింది. ఇది మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఏంటండి ఎఫ్ఐఆర్ అంటే? తను చెప్తున్నాను కదా, తను ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఇప్పుడు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో చెప్పండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా ఉన్నారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గా, ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక కేర్ టేకర్ గా అతను ఉన్నారు. ముందు ముందు ఇప్పుడు 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 ఏమో ఇప్పుడు 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 ఇంత మొన్నటి వరకు గుట్టుగా రెండు ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళ ఫ్యామిలీ గుట్టుగా ఉండేది, మా ఫ్యామిలీ గుట్టుగా. ఆజిం పోస్ట్ అంటే ఇప్పుడు మా దూరం పెట్టడం జరిగింది. నేను 1 ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే క్యాడన్ ఎవరికైనా అడగండి. 1 ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నా వల్ల పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదని ఒక 1 ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను. ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. నేను చాలా చాలా మెంటల్ టార్చర్ అనిపించాను ఆ 1 ఇయర్, ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక పాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని, ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను. అదే చెప్తున్నాను, నేను ఒక 1 ఇయర్ జాగ్రత్త పడ్డాను, నేను 1 ఇయర్ ఇంట్లోనే ఉన్నాను. అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్ లోకి ఆవిడే పుల్ చేసింది, ఆవిడ నన్ను లాగింది. నేను 1 ఇయర్ చాలా పేషెన్స్ తో, చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరుని. 2 ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టక్కలకే పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకంటే చేయాలి నిజంగా? ఎస్ ప్రొసీడ్ అవుతామండి. ఇస్తాము, ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతనే ఇస్తారు, అవన్నీ అవుతాయండి.